స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పేస్ వాక్ ప్రాజెక్టు విజయవంతంగా ముగిసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో డ్రైటాటర్గస్ బీచ్లో స్పేస్ క్యాప్సూల్ విజయవంతంగా సముద్రంలో దిగింది. బిలినీర్ జెడ్ ఐజక్మెన్, పైలట్ స్కాట్ కిట్పోటీ, మిషన్ స్పెషలిస్ట్ అన్నా మెనోన్, సారా గిల్లీస్ సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలియనీర్ జెడ్ ఐజక్మన్ భూమికి తిరిగి వచ్చారు. 5 రోజుల పర్యటనను ముగించుకున్న ఐజక్మన్ తన సిబ్బందితో కలిసి స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం డ్రైటార్టిగస్ బీచ్ లో విజయవంతంగా సముద్రంలో దిగింది. జెడ్ ఐజక్మన్ తో పాటు స్పేస్ ఎక్స్ కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు అన్నా మెనోన్, సారా గిల్లిస్, మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్ స్కాట్ కిడ్పోటీట్ సురక్షితంగా భూమిపై దిగారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ప్రాజెక్టుతో అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించిన సంస్థగా నిలిచింది. పొలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మంగళవారం 4 వ్యక్తులను స్పేస్ ఎక్స్ నింగిలోకి పంపింది. ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ ఎక్స్ పరికరాలనే ఉపయోగించారు. ఈ అంతరిక్ష నౌక భూమికి సుమారు 1400 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. 740 కిలోమీటర్ల దూరంలో జెడ్ ఐజక్మన్, సారా గిల్లీలు ఒకరి తర్వాత ఒకరు వ్యోమ నౌక నుంచి బయటకొచ్చి స్పేస్ వాక్ చేశారు. 1965లో సోవియట్ యూనియన్ తొలిసారి స్కోర్ చేసిన తర్వాత స్పేస్ వాక్ చేసిన 264వ వ్యక్తిగా ఐజక్మన్, 265వ వ్యక్తిగా స్పేస్ ఎక్స్ కు చెందిన సారా గిల్స్ నిలిచారు. ఇంతకు ముందు వరకు స్పేస్ వాక్ నిర్వహించిన వారంతా వృత్తిపరంగా వ్యోమగాములు. ఈ క్రమంలో స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్పేస్ సూట్ ను పరీక్షించారు. అంతరిక్షంలో 5 రోజుల పాటు గడిపిన ఈ బృందం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది. మైక్రోగ్రావిటీలో మనిషి శరీరం స్పందించే తీరుతో పాటు కిడ్నీల పనితీరు, వాటిల్లో రాళ్లు ఏర్పడటం, స్పేస్ లో సిపిఆర్ ప్రక్రియ వంటి అంశాలను పరిశోధకులు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు కోసం బిలియనీర్ ఐజక్మన్ దాదాపు $200 మిలియన్ సొంతంగా వెచ్చించారు.